వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కీర్తన 3:1-3. ఫ్రెండ్స్, ఈ 3వ కీర్తన రాయబడినప్పుడు దావీదు ఉన్న పరిస్థితులను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. సమూయేలు 2:11-18 వరకు చదివితే ఈ కీర్తన సందర్భాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. దావీదు కుమారుడైన అబ్షాలోము చేత తలంబడుతూ ఉన్నాడు. దావీదు వీరుడు, యుద్ధ ప్రావీణ్యత లేకముందే ఫిలిస్తీన్ల గుండెల్లో గుబులు పుట్టించినవాడు. బాలుడుగా ఉన్నప్పుడే సింహాలను ఎలుగుబంట్లను చంపి తన మందను కాపాడుకున్న బలవంతుడు, శత్రురాజ్యాలకు చెమటలు పట్టించిన ధీరుడు. వీటన్నిటినీ చేయగలగటానికి దావీదు నమ్మిన సూత్రం ఏంటంటే, యెహోవాయే దావీదు బలము, యెహోవాయే రక్షణ, యుద్ధం యెహోవాదే. ఇలాంటి దావీదుకు అబ్షాలోము దోమలాంటివాడు, నలిపిస్తే నలిగిపోతాడు. కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే ఈ విధంగా ఇంటివారి చేతనే అపాయము తీసుకుని వస్తాను అని ముందుగానే దేవుడు దావీదుకి చెప్పాడు. సందర్భం దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు. సో డేవిడ్ ఇప్పుడేం చేస్తున్నాడు అంటే, కేవలం దేవుని తీర్పునకు లోబడుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. అందుకే షిమీ దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు అభిషేయ్ వచ్చి, రాజా వాని తల ఛేదించి తీసుకుని వస్తాను అని అంటే, దావీదు సింపుల్గా వాడు దూషణ మాటలు మాట్లాడటం, శపించటం యెహోవా సెలవైతే మనం ఎందుకు అలా మాట్లాడుతున్నాం అని ప్రశ్నించడానికి కూడా లేదు అని అనడం మనం గమనించవచ్చు. దావీదుకి తన జీవితంలో ఇలాంటి ఒక అనుభవం ఎందుకు వచ్చిందో దానికి మూలం ఏంటో తెలుసు. అది అవమానమైనా, పారిపోయే పరిస్థితి అయినా, అది దేవుని చిత్తమైతే దానికి లోబడటం దావీదు మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాదు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవాయే దావీదు బలము, యెహోవాయే రక్షణ, యుద్ధము యెహోవాదే. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.